సరే, నాకు ఒక్కటి అర్థం కాని విషయం, చాలా రోజులుగా మిమ్మల్ని అడుగుదాం అనుకుంటున్నది. ఇండస్ట్రీ పిన్ టు పిన్ తెలుసు మీకు, ఇక్కడ ఏం జరుగుతుంది, సినిమా చక్రం ఎలా జరుగుతుందో మీకు తెలుసు. ఇంత సక్సెస్ఫుల్ ఆర్టిస్ట్ అయ్యుండి ప్రొడ్యూసర్గా మీరు ఎందుకు అంతే స్థాయిలో ముద్ర వేయలేకపోయారు? లక్ అనే అనాలి, ఎందుకంటే మనం తీసిన సినిమాలు మంచి సినిమాలు. ఆది దంపతులు సూపర్ హిట్ సినిమా, హిందీ సినిమా, అది రీమేక్ చేసాం. సో ఆ పిక్చర్ బాగానే ఆడిందండి, దాంట్లో నష్టం ఏం రాలేదు. మీ మేడ్ కొంచెం డబ్బులు. కాంచన్ సీత మంచి పేరు వచ్చింది. అవును అవును. అయితే కాంచన్ సీత ఆల్సో ఇట్స్ అ డిఫరెంట్ ఫిలిం. సో మన నాకు ఎప్పుడు కొంచెం అవుట్ ఆఫ్ కొంచెం బోల్డ్గా సినిమాలు తీయాలని కోరికొన్న ఆర్టిస్ట్లో నేను కూడా, ఎందుకంటే బికాజ్ ఐఎమ్ కమింగ్ ఫ్రమ్ బాలచందర్ గారి స్కూల్ నుంచి వస్తున్నాను. సో ఆయన పిక్చర్లు అన్నీ బోల్డ్ పిక్చర్స్ కాబట్టి కొంచెం డిఫరెంట్గా ఉండాలని. కాంచన్ సీత కూడా ఇట్స్ అ డిఫరెంట్ ఫిలిం. దాంట్లో ఒక సెన్సార్ వాళ్ళు కట్ చేశారు, కానీ రఘు అనే సాంగ్ ఉంది, లక్ష్మణుడే తిరగబడితే, లక్ష్మణుడు తిరగబడితే రామాయణం ఎక్కడ, రాముడే తిరిగి పుడితే సీత ఎదురు తిరగదా. సో సినిమా కూడా బేస్డ్ ఆన్ దట్ బ్రహ్మాండం. ఇవన్నీ బాలచంద్ర గారి భావాలే కదా? కాదు, దాసనారాయణరావు గారి భావాలు, ఎందుకంటే ఆయన డైరెక్టర్. నాకేం గుర్తు, కోడై పోట్టు నిర్క సొన్నాలు సీత యంగ్ నిల్లుమా, అవళ్ళు ఊరు తొడక అట్లా అనిపించింది. అదే అదే, ఇది అప్పుడు దాసరి గారు సినిమా అది. సేమ్ ఇలాగే లక్ష్మణుడు హీరో, దాంట్లో జనరల్గా రామాయణంలో రాముడు హీరో, దీని మా సినిమాలో లక్ష్మణుడు హీరో. హౌ హీ సపోర్ట్స్ హిస్ సోదిన, టేక్స్ కేర్ ఆఫ్ హర్ అన్నదే కాంచన్ సీత. దాని తర్వాత వి మేడ్ వింత కోడలు అని, ఇప్పుడు కూడా చూస్తే అది దాన్నే హిందీలో మొన్న ఎవరో మాకు తెలియలే, మొన్నే తెలిసిందే, కేసు కూడా వేయాలనుకున్నాం. అదేంటి హౌస్ఫుల్ 3 అని తీశారంట. మేము ఇంత కొండ అదే కదండి, మా ఒక జో ఫాదర్ ఉంటే పిస్నారి ఫాదర్, ఆయనకి 3 కొడుకులు 4 కొడుకులు, ఆ ఫ్యామిలీ మీద గ్రడ్జ్ ఉండి ఒక ఆస్ట్రాలజర్ చెప్తాడు, నీ పెద్ద కోడలు నిన్ను చూస్తేనే నువ్వు చచ్చిపోతావు అలా అని. సో దే గెట్ పెద్ద కోడలేమో బ్లైండ్, చిన్న కోడలేమో మూగా, ఇంకొక కోడలకేమో కాళ్ళు లేవు. యాక్చువల్గా అన్నీ ఉంది వీళ్ళకి, వీళ్ళు మా నార్మల్గా ఉండేవాళ్ళే, బట్ ఇంట్లో వచ్చి ఎట్లా ప్రిటెండ్ చేసి యాక్ట్ చేస్తారు. ఒకళ్ళకి ఒకళ్ళు తెలియదు ఈమె పెద్ద నిజంగానే గుడ్డిది అని రెండో అమ్మాయి అనుకుంటుంది. అట్లా దాన్ని హిందీలో మార్చి మన హౌస్ఫుల్ 3 200 crores కలెక్ట్ చేసింది ఆ సినిమా. అదే వింత కోడలు కోడళ్ళు ఆ సినిమా వాళ్ళ, ఎందుకంటే ఇట్ ఇస్ టూ దిస్ ఆ రోజు కాలానికంటే ముందు వచ్చిన సినిమా. అలాగే అదృష్టం సూపర్ ఫిలిం కలికాలం. కలికాలం పెద్ద హిట్ మాకు. అదృష్టం ఇట్స్ అ వెరీ డిఫరెంట్ మూవీ. చిత్రం బళారే చిత్రం తర్వాత నరేష్ చేసిన తర్వాత వెంటనే అది రిలీజ్ అయింది, కానీ అదృష్టం గ్యాంగ్ లీడర్ ఒకేసారి రిలీజ్ అయింది ఒకే రోజు. ఓకే, బట్ ఓపెనింగ్స్ అంత బాగా వచ్చింది. అంటే ఏంటి, కాంచన్ సీత మంచి సినిమానే, వీళ్ళు ఏదో కొంచెం డిఫరెంట్గా సినిమా తీస్తారని జేఎస్కే కంబైన్స్ అంటే ఓపెనింగ్స్ బాగా వచ్చింది, బట్ మధ్యాహ్నం నుంచి పడిపోయింది. ఎవరికీ అర్థం కాలే అదృష్టం అంటే ఏంటంటే, అదృష్టం సినిమాలో ఫేట్ ఒక క్యారెక్టర్, మనకెప్పుడు దేవుడు ప్రత్యక్షం అవడం, కృష్ణుడో రాముడో లేకపోతే ఏదో లక్ష్మియో ఏదో ఒక దేవతో లేదా ఎవడో, ఇక్కడ ఏంటంటే ఒక క్యారెక్టర్ని ఫేట్ అని పెట్టాం, డెస్టినీ. సో ఆ క్యారెక్టర్ ఏంటంటే సత్యనారాయణ గారు చేశారు, అది కూడా ఫాలో అవుతూ ఉంటుంది, అప్పుడప్పుడు మాట్లాడుతుంది, డిఫరెంట్ ప్లేసెస్లో డిఫరెంట్గా మాట్లాడుతుంది. అంటే ఒక బార్కి వెళ్తే బార్లో బార్ అటెండర్ లాగా అలాగా. సో ఎవ్రీథింగ్ అది చాలా వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీస్ అది. చూశాను ఆనంద్ మిలన్ మ్యూజిక్, సాంగ్స్ కూడా చాలా బాగుంటాయి. జేఎస్కే కంబైన్స్ అంటే జయసుధా కపూర్ కంబైన్స్, మీరాపతి సిర్ఫ్ మీరా, అదే దాని రిజల్ట్ ఎలా ఉందండి? అది నాట్ బ్యాడ్, అది నాట్ బ్యాడ్ అది. బట్ కలికాలం ఇస్ ద బిగ్గెస్ట్ హిట్ మాకు. ఆది దంపతులు మే ఇది కూడా 100 డేస్ ఆడింది ఆ రోజులో, 100 డేస్ కదా. సి అదేంటి కాంచన్ సీత కూడా 100 డేస్, ఆది దంపతులు 100 డేస్, కాంచన్ సీత అండ్ కలికాలం, ఈ 3 సినిమాలు బాగా హిట్ అయింది. బట్ అదృష్టం వింత కోళ్ళు అండ్ ఇది హ్యాండ్సప్ సూపర్ ఫ్లాప్. సో అది అది అయ్యేసరికి భయం వేస్తుంది, హ్యాండ్సప్ అనేసరికి భయం వేస్తుంది, ఎందుకంటే ఆల్మోస్ట్ ఎంత ఎవ్రీథింగ్ వీ లాస్ట్. అంటే ఏమైపోతుందంటే యూ డోంట్ పే అండ్ ప్రాపర్ టైమ్, యూ ఇంట్రెస్ట్ మీద ఇంట్రెస్ట్లు, ఇంట్రెస్ట్ మీద ఇంట్రెస్ట్లు,
నాకు మరీ ఇట్లా అందరూ అప్లోడ్స్ రావడం అండ్ దోస్ కైండ్ ఆఫ్ థింగ్స్ యూనో వెన్ యూ కాంట్ స్ట్రగుల్. సో ఏమంతా ఎందుకు వచ్చింది బాబు, ఉన్నదంటే త్వరగా అమ్మేసి క్లియర్ చేసేయండి. సో యూ కీప్ లూజింగ్ యువర్ ప్రాపర్టీస్. సో ఆల్ త్రీ ఫిలిమ్స్ వీ లాస్ట్ ప్రాపర్టీ. ఇలా అనిపించిందా అండి, అంటే హీరోయిన్గా మీరు చాలా ఎర్న్ చేసి ఉంటారు కదా, అది సినిమాల ద్వారా కొంత నష్టపోయానని అనుకున్నారా? కొంత ఏంటి, అసలు చాలా పోయింది ఆ సినిమా. ఎందుకంటే వెన్ టోటల్ మిజరబుల్ ఫ్లాప్స్ అయినప్పుడు ప్రాబ్లం, చిన్న సినిమాలు ప్రాబ్లం అవుతుంది. ఇంకా పెద్ద హీరో ఉంటే అట్లీస్ట్ ఓపెనింగ్స్ అవన్నీ వస్తుంది. వెన్ యూ మేక్ అ స్మాల్ బడ్జెట్ మూవీస్ ఇట్స్ వెరీ డిఫికల్ట్. సో అందువల్ల వీ కుడ్ నాట్ రికవర్. బట్ చాలా భయం వేస్తుంది. బాగా సినిమా అంటే ప్యాషన్. ఎన్ని సినిమాలు చూస్తాం, అన్ని చూసిన ఎక్కువ ఆ రోజుల్లో ఇంగ్లీష్ పిక్చర్స్ కానీ అదర్ లాంగ్వేజెస్ టీవీ కూడా లేని రోజుల్లో కూడా ఏటీఎంఎం ఇది అది ప్రొజెక్టర్లు తెచ్చుకుని అట్లా అంటే ఇవన్నీ నాకు వచ్చిందంతా బికాస్ ఆఫ్ బాలచంద్ర గారు అండి. అదే అట్లా. సో ఆ గ్రూప్ అంతా అట్లాంటి గ్రూపే. ఆయన కమల్ కానీ, కమల్ కూడా ఎక్కువ ఇంట్రెస్ట్ సినిమాలు. అయ్యి అందరు రెండు వెళ్ళండి, ప్రొజెక్టర్ సినిమాలు తేవడం వేయడం మేమందరూ చూడడం అట్లా ఒక ఇదిలా ఉండేది. ట్రూ సినిమా లవర్స్ అలా ఉండేది. అందరిని తీసుకుని ఎక్కడ అవుట్డోర్ షూటింగ్కి వెళ్తే అందరూ సినిమాకి వెళ్ళాం. బాలచంద్ర గారు యూనిట్ వెళ్ళినప్పుడు ఎక్కడికి వెళ్ళినా సినిమాలు ఇంగ్లీష్ పిక్చర్స్ అన్నీ చూసేవాళ్ళు. ఎందుకంటే ఆ వాటి నుంచి మనం నేర్చుకోవడానికి ఎక్కువ ఉంటుంది కదా, అందుకని ఆ ఇవన్నీ అక్కడి నుంచి వచ్చిన